సర్పంచ్ లాయ్ కదా ప్రభుత్వం ఉండి వాయి కరే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సార్? మేమన్నా విద్యార్థులు లేకపోతే అతీతంగా అడుగుతున్నాము. మేము అనవసరం వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మేము గొడవ చేసినవా లేదు? సర్పంచులు తెలంగాణలో అభివృద్ధి పనులు చేసినందుకు సర్పంచులు రోడ్ల మీదకి వచ్చి ఊరుబాట చేసే పరిస్థితికి వచ్చింది. మేము సర్పంచులం అనేక మార్లు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు వినమించినాం, అయినా కానీ వినిపించుకోవడలేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర గవర్నర్ గారికి కూడా వినతిపత్రం అందజేసినాం, అయినా కానీ చెవిటోల మీద శంఖం ముందినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో పెద్దమ్మ తల్లి మహిమలు బాగుంటాయని మాకు అంతటా తెలిసి వచ్చి పెద్దమ్మ గుడికాడ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి మనసు కరిగి మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ముక్కేటందుకు వచ్చినాం. కానీ భయం బాధలకు గురై ఈ ప్రభుత్వం మమ్మల్ని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన అని ఎట్లా అంటారు? ప్రజాపాలన అంటే ప్రజలకు న్యాయంగా ప్రజలకు సేవలు అందించాలి. కానీ అక్రమ అరెస్టులు చేస్తూ అడిగిన న్యాయం అడిగితే గొంతు నొక్కేయడం అంటే ఇది ప్రజాపాలన కాదు. కాబట్టి మేము సర్పంచం శాంతియుతంగా మీ గాంధీ మార్గంలో గాంధీ చూపించిన గ్రామ స్వరాజ్యం కోసం పనిచేసిన అభివృద్ధి పనులు చేసిన సర్పంచం దేశంలోనే ఆదర్శంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసినాం, అభివృద్ధి పనులు ఇవ్వమని అడుగుతున్నాం. అయినా కానీ సర్పంచులు అక్కడక్కడ సర్పంచులు సూసైడ్ చేసుకున్నారని ఇదే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద విమర్శలు చేసి మేము సర్పంచుల పక్షాన ఉండి మేము పోరాడతాం అని సర్పంచులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే కనీసం సర్పంచుల ఒక స్పష్టమైన వైఖరి, మా పెండింగ్ బిల్లులు కనీసం నెలకిస్తావా 2 నెలలకిస్తావా అనేది కూడా లేదు. కానీ ఇప్పుడు అడావిడిగా డిసెంబర్లో ఎన్నికలు అన్నీ వస్తుంది. మరి ఎన్నికలు అంటే పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న బాడీ నిర్ణయించిన బాడీకే అక్కడ పైసలు తీసుకునే రైట్స్ ఉంటుంది. కాబట్టి మా పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఎప్పటికైనా ఏదైనా శాంతియుతంగానే మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మమ్మల్ని ఒక తీవ్రవాదుల్లాగా ఒక ఉగ్రవాదుల్లాగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో రాత్రి పెట్టడం అనేది ఇది అన్యాయం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటే మాకు న్యాయం చేసి మళ్ళా ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ మరి హైదరాబాద్ వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర దండం పెట్టుకుని మాకు కష్టాలు వినియోగించుకొని మరి ముఖ్యమంత్రి గారి మనసు మారనే ఉద్దేశంతో మా నిధులు మాకు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ
మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ మా సర్పంచ్ని నిర్బంధంగా రాత్రి రాత్రులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికి కూడా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా చాలామంది సర్పంచులు మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆలోచించాలి, ఎందుకంటే మేము గ్రామాల్లో అభివృద్ధి చేయడం కోసం మేము పనిచేసినాం, గ్రామాల బాగు కోసం మేము పనిచేసినాం. ఏ కేసీఆర్ కుటుంబానికో కేటీఆర్ కుటుంబానికో మరి ఏ పార్టీకో మేము పనిచేయలే, ఊర్ల కోసం మేము ఊరు అభివృద్ధి కోసం మేము పనిచేసినాం. కాబట్టి మా యొక్క పెండింగ్ నిధుల్ని మాకు తొందరగా మంజూరు చేసి మీరు భవిష్యత్తులో ఎలక్షన్లకు పోతే మంచిదని చెప్పి, లేని పక్షంలో మీరు ఎన్నికలు కనుక పోయినట్లయితే ఇంకా ఒక మా యొక్క ఉద్యమాన్ని పెద్దమ్మ తల్లి.